పొద్దున్నే కొడుకు పుట్టాడు, సాయంత్రం ఈ ఈవెంట్, ఇలాంటి ఓ రోజు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ముందుగా స్టార్స్ అన్నీ వచ్చి లాల్బహదూర్ స్టేడియంలో జారిపడినట్టు అనిపిస్తుంది నాకు. మా మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, విశ్వనట భారతి, మా రాములమ్మ విజయశాంతి గారు, ఈరోజు నా ఈరోజు నేను నా లైఫ్లో మర్చిపోలేను. ముందు ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా వచ్చిన, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చిరంజీవి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి అని ఆయన మార్చుకున్న పేరు, ఆయన జీవితాన్ని మార్చిన పేరు, స్వయం కృషితో కష్టంతో మనం పైకి ఎలా ఎదగాలో మన అందరికీ నేర్పిన పేరు, 40 సంవత్సరాలుగా మనం వింటున్న పేరు. అలా ఆ పేరు చిరంజీవి అని వెండితెర మీద వెలుగు, లైఫ్ లాంగ్ ఎప్పటికీ వెలుగు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కొంచెం నర్వస్గా ఉంది, ఫస్ట్ టైం నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. చిరంజీవి గారికి నేను మొన్నే కలిసినప్పుడు ఒక మాట చెప్పాను, నాకు ఈ ఆర్ట్ అనే కనెక్షన్, అంటే ఒక కళ, ఒక మనిషిలో ఒక కళ పుట్టడానికి ఒక కనెక్షన్ ఉంటుంది, అది నాకు పుట్టడానికి కారణం ఆయనే. ఎందుకంటే నాలో పుట్టిన ఫస్ట్ కళ డ్యాన్స్. నేను అందుకే ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డ్యాన్సర్ గానే నాకు తెలియకుండా లేచి డ్యాన్స్ చేసేస్తుంటాను. ఎందుకంటే నాలో పుట్టిన మొదటి ఆర్ట్ డ్యాన్స్, దానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన పాటలు చూస్తూ, ఆయన సినిమాలు చూస్తూ నేను ఫస్ట్ నాలో పుట్టింది డ్యాన్స్. సో ఆయన అడిగారు ఏదైనా డ్యాన్స్ చేస్తామంటే సార్, సో అబ్బని తీని దెబ్బ అనే పాటకి నేను 4th క్లాస్లో డ్యాన్స్ చేస్తే నాకు ఒక జామెంట్రీ బాక్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్, అది ఒక సాంగ్ ఉంటే బాగుండేమో, ఓకే. సో ఆ తర్వాత లవ్ మీ మై హీరో అనే సాంగ్కి నేను డ్యాన్స్ చేస్తే నాకు ఒక సబ్బు పెట్టించారు. దాంట్లో నాకు గుర్తు దివ్యభారతి గారిని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇలా తిరుగుతుంటారు, టిన్ టిన్ టెరిడిన్ టిన్ టిన్ టెరిడిన్ 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 టిన్ టెరిడిన్ అని. దిస్ ఈస్ ఫర్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలకి, మీరు 150కి కొరటాల షుగర్ కాంబినేషన్ సినిమాకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. వన్స్ అగైన్ మమ్మల్ని బెస్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మహేష్ గారి గురించి మాట్లాడే ముందు నేను అది చివరిలో మాట్లాడతాను, ఆయన గురించి చాలా మాట్లాడాలి. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో, ఈ సినిమాకి సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సంక్రాంతి ముగ్గులాగా మా సినిమాకు ఒక కొత్త రంగు తెచ్చింది మా మేడం విజయశాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ పాత్రను మీరు ఒప్పుకొని ఈ సినిమాలో మీరు నటించినందుకు నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే మీరు వచ్చాక ఆ క్యారెక్టర్ని, ఆ పాత్రని నేను ఇంకోరిని ఇమాజిన్ చేసుకోలేకపోయాను. చాలా చక్కగా నటించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఇందాక అనిల్ శంకర్ గారు చెప్పినట్టు కొన్ని సీన్స్కి ఒక గూజ్ బంప్స్ వస్తాయి, అంత ఒక గొప్ప నటన ఆయన ఆవిడ చూపించారు. సో మహేష్ బాబు గారు కాంబినేషన్లో కానీ, విడిగా ఉన్న చాలా సీక్వెన్స్లో కానీ ఆ పాత్రకు ప్రాణం పోశారు. సో ఒక పవర్ ఆఫ్ ఉమెన్ అనేది మళ్ళీ ఈ సినిమా ద్వారా చూడబోతారు ప్రేక్షకులందరూ. సో చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా స్టార్ క్యాస్ట్ అందరికీ, పేరు పేరున రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఈరోజు ఇక్కడ లేరు, మహేష్ గారితో త్రూ అవుట్ చేశారు చాలా మంచి పాత్ర. అలాగే ప్రకాష్ రాజ్ గారు విలన్గా చేశారు, కొండారెడ్డి బుర్జు అనే పదం మీరు వినే ఉంటారు. సో దానికి మహేష్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి మధ్య ఉన్న కనెక్షన్ అంటూ మీ అందరికీ తెలుసు. సో మళ్ళీ అది సినిమాలో ఒక చిన్న దీంట్లో రాబోతుంది. సో అది కూడా ఒక పాత్రగా రాబోతుంది. సో అలాగే రష్మిక, సో ట్రైలర్లో చూశారు వాళ్ళ అల్లరేంటో, మీకు అర్థమవుతుందా? సో అలాగే సంగీత గారు, సో చాలా థ్యాంక్స్ అండి ఈ పాత్ర మీరు ఒప్పుకున్నందుకు. సో ట్రైలర్లో మీరేంటో కూడా చూశారు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో అలాగే రావు రమేష్ గారికి, సో మిగతా స్టార్ క్యాస్ట్ అందరికీ నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్స్, నా టీం, రైటింగ్ టీం, ఎస్ కృష్ణ నా ఫస్ట్ సినిమా నుంచి పనిచేస్తున్నాడు, నాకు మంచి ఫ్రెండ్, నా రైట్ హ్యాండ్ లాగా ఎప్పుడు ఉంటాడు నాతో. థ్యాంక్ యూ సాయి. అలాగే నారాయణ గారు, ప్రవీణ్, సో అడిషనల్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ వాళ్ళు అందించారు, థ్యాంక్ యూ. అలాగే రాండీ గారు ఈరోజు రాలేకపోయారు, డిఐలో ఉండి, రత్నవేల్ గారు. సో ఆయన కూడా చిరంజీవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పమన్నారు. సో సినిమాకి అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు, చాలా చోట్ల కాశ్మీర్ ఎపిసోడ్స్ కానీ, కర్నూలు ఎపిసోడ్స్ కానీ విజువల్గా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. థ్యాంక్ యూ రత్నవేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే డిఎస్పీ, మామూలు గోల కాదు డిసెంబర్ అంతా మీది, ఫస్ట్ మండే నుంచి లాస్ట్ మండే వరకు వాయించి వదిలేశారు. సో ఇప్పుడు అలాగే రీరికార్డింగ్, అసలు నేను చెప్తున్నాను ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, నేను మీకు చెప్పట్లేదు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఉన్నారు, అది ఏంటి, అది ఎలా ఉంటారు అనేది మీ సస్పెన్స్కే వదిలేస్తున్నాను. దానికి దేవిశ్రీ ఇచ్చిన రీరికార్డింగ్ ఏంటో రేపు స్క్రీన్ మీద మీరు చూడబోతున్నారు. సో అది ఈ సినిమాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ సర్ప్రైజ్, అది దాని గురించి మేము ఇప్పుడు రివీల్ చేయం. సో థ్యాంక్ యూ దేవి సార్.
అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు అద్భుతమైన సెట్లు వేశారు. కొండారెడ్డి బురుజు, అలాగే ప్రకాష్ రాజ్ గారి హౌస్, విజయశాంత్ గారి హౌస్ సెట్స్, చాలా సెట్లు వేశారు. చాలా థ్యాంక్స్ సార్. సో వీటన్నిటికీ మాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్. సో ఎస్విసి అంటే నా హోమ్ బ్యానర్, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాను. 4:30 అండి, పటాస్ కూడా మీరే రిలీజ్ చేశారు. సో మీతో ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ దిల్రాజ్ గారు, అలాగే అనిల్ శంకర్ గారితో ఫస్ట్ టైం వర్క్ చేయటం, థ్యాంక్ యూ సార్. సేమ్ దిల్రాజ్ గారితో నేను పర్చేసేటప్పుడు ఎలా ఉందో మీతో పనిచేసినప్పుడు అలాగే ఉంది. అంత ఫ్యామిలీగా, అంత హోమ్లీగా డీల్ చేశారు, థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే సారీ. బండ్లా ఏందన్నా. సో బండ్ల గణేష్ గారు కూడా ట్రైన్ సీన్ మీరు ఆల్రెడీ చూశారుగా. బ్లేడ్ గణేష్ అని మాత్రం అనకండి, ఒక మంచి పాత్ర చేశారు ఆయన కూడా. థ్యాంక్ యూ అన్నగారు, అడగగానే ఒప్పుకొని ఈ పాత్ర చేసినందుకు. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, F2 జరుగుతున్నప్పుడు షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆయనకి నేను కథ చెప్పాను ఆగస్ట్లో. ఆ కథ చెప్పిన 40 నిమిషాలు ఆయనకు చెప్పిన వెంటనే ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా చేస్తున్నామని చెప్పారు ఆ క్షణాలు. ఆ తర్వాత ఫిబ్రవరిలో మన సినిమా జూన్ నుంచి చేద్దామని చెప్పినప్పుడు పిలిచి కథ మొత్తం రెడీ చేయండి అని చెప్పినప్పుడు ఆ క్షణాలు. ఆ తర్వాత July 5th నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఈ 5 నెలలు ఆయనతో చేసిన ప్రతి మూమెంట్, December 18th లాస్ట్ వర్కింగ్ డే ఆ క్షణాలు, ఈరోజు ఇప్పుడు ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ January 5th, ఇప్పటి వరకు నా లైఫ్ టైం నేను గుర్తుపెట్టుకుంటాను సార్. ఇట్స్ ఏ ట్రెమెండస్ జర్నీ విత్ యూ అండ్ ఐఎమ్ ఎమోషనల్, థ్యాంక్ యూ సార్. ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. నేను అందుకే చెప్పాను ఆయనకి, సార్ మీకు మీరు ఇచ్చిన దానికి నేను మీకు ఏమి ఇవ్వగలను అనేది రేపు January 11th ఒక మంచి హిట్ ఇచ్చి, సో నేను అది మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను సార్. సో బాగా వచ్చింది సినిమా కూడా. ఆ తర్వాత బిగినింగ్ ఒక డైలాగ్తో స్టార్ట్ చేశాను, సో ఎండ్ ఇందాక మహేష్ గారు చెప్పినట్టు January 11th బొమ్మ దద్దరిల్లిపోద్ది. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అని